ఆధ్యాత్మికమైన భేదములు అంటే స్వప్నమందు కానీ జాగ్రత్త యందు కానీ రెండిటిలో ఏవైతే ఉన్నాయో ఏ ఆధ్యాత్మికమైన భేదములు అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని గ్రాహకత్వము గ్రహించుట అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయి కదా, సమానంగానే ఉన్నాయి కదా అని చెబుతూ ఇక్కడ విషయ వేదనలు సమానమై ఉన్నాయి. విషయ వేదనలు అంటే మానసిక స్పందనలు. అక్కడ మనసు యొక్క వాసనే స్వప్నము అని అంటున్నారు కదా, మనసు యొక్క వాసననే స్వప్నము అంటే స్వప్నంలో మనసు ఆ వాసనను అనుభవిస్తున్నది అని. ఇప్పుడు నేను చేస్తున్న పని నాకు తెలియదా, నేను చేస్తున్న పని నాకు తెలియదు అంటే అపస్మారకంలో ఉన్నాడు, తన్ను తాను మర్చిపోయాడు అని వాడిని నింద వేస్తుంది లోకం. అది ఒక జబ్బు, మానసికమైన జబ్బు, అది ఒక హిస్టీరియా. అలాగా స్వప్న వాసనల జాగ్రత్త యొక్క వాసనలతో స్వప్నము పొందింది అంటే తను తను తెలుసుకోకుండా ఉంటుందా, ఇది వాసనలను తెలియకుండా ఉంటుందా, అదేంటి హిస్టీరియా రోగంతో ఉందా అక్కడ. ఇవన్నీ కూడా జాగ్రత్త యొక్క వాసనలే అని స్వప్నం అక్కడ అక్కడ మనసును చెప్పాలి కదా. స్వప్నం ఏదైతే కలుగుతున్నదో స్వప్న సమకాలంలో నిజంగా కనిపిస్తున్నప్పటికీ ఇది జాగ్రత్త యొక్క వాసనలే అని, ఈ వాసనలే మనసు యొక్క వాసనలు అయినప్పుడు ఇది నా యొక్క జాగ్రత్త యొక్క వాసనలని చెప్పాలి కదా. చెప్పలేదంటే తను తను తెలుసుకోదా, ఎందుకు హిస్టీరియా రోగంతో ఉంది అక్కడ మనసు. అంటే అర్థం ఏమిటి, ఈ మనసు అక్కడ లేదు, ఈ మనసు జాగ్రత్త అవస్థకి కట్టుబడి ఉన్నది, జాగ్రత్త యొక్క అవస్థకి దాటి రాలేదు. స్వప్నం యొక్క మనస్సు జాగ్రత్త అవస్థకి రాలేదు. ఇది వాసనాజన్యము అనడం అనేది కేవలం మిథ్యారూపమే కానీ స్వప్నం ఏదైతే ఉన్నదో అది జాగ్రత్త యొక్క వాసనలు కాదు. స్వప్నము అనుభవిస్తున్న సమకాలంలో అక్కడున్న మనస్సు అది నిజమనే అనుభవిస్తుంది, అది నిజమనే అక్కడ ఆకలి తప్పికలు తీర్చుకుంటుంది, అది నిజమనే సుఖదుఖాలు అనుభవిస్తుంది, అది నిజమనే అక్కడ అన్నీ సంపాదించుకుని దాచుకుంటుంది మనస్సు, అది నిజమనే అక్కడున్న భార్యాపుత్రాదులతో లీనమై ఉంటుంది. ఎంత లీనమై ఉంటుంది, ఇంత అంత కాదు, అంత ప్రేమపూర్వకంగా స్వప్న సమకాలంలో ఆ మనస్సు ఆ భార్యాపుత్రులను మనసు పారేసుకుని అంత అనుభవిస్తూ ఉంటుంది. అనుభవిస్తున్నప్పుడు నా భార్య అక్కడ ఉంది ఇది వాసన మాత్రం అనుకుంటుందా, ఇది నా భార్య అని చెప్పి ఇది నా కొడుకు అని చెప్పి అంతలీనమై ఆ విషయాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అందువల్ల ఇది ఏదైతే విషయ వేదనలు కూడా రెండిటికి సమానమై ఉన్నాయి, దేనికదే సమానమై ఉన్నాయి కానీ ఈ వాసనలు అక్కడ కాదు. అందువల్ల ఈ రెండు ఏకత్వమే అని చెప్పడానికి, ఈ ఏకత్వమే అంటే రెండు స్వప్నమే, అనుభవ దృష్టితో చూచినప్పుడు, అనుభవాంగ తర్కముతో రెండు అవస్థలు చర్చించినప్పుడు, రెండు తన యందు తోచి నిలిచి అడిగినప్పుడు రెండు స్వప్నములే, దేనికి ప్రాధాన్యత ఇవ్వం, రెండు స్వప్నములే అని ఈ రకంగా మనీషిణః అంటే వివేకులైన బ్రహ్మవిదులు ఈ రకంగా చెప్పారు అని. ఆ రకంగా ఐత్రేయ ఉపనిషత్తులో కూడా త్రయా స్వప్నాహ అని చెప్పాడు, త్రయః స్వప్నాహ అని. ఐత్రేయ ఉపనిషత్తులో కూడా త్రయః స్వప్నాహ అంటే మూడు స్వప్నములే అని చెప్పాడు. దేని యందు, తాననే స్వరూపం యందు మూడు స్వప్నములే అన్నాడు. మూడో సుషుప్తి అనేది పక్కకు పెడదాం, ఇక్కడ రెండు స్వప్నములే అని అక్కడ కూడా చూపించాడు కదా. అందువల్ల అనుభవ దృష్టితో చెప్పినప్పుడు శృతి రెండు స్వప్నములే అని చెబుతున్నది, జాగ్రత్త దృష్టితో చెప్పినప్పుడు అది స్వప్నము అని చెప్తున్నది, లోపల జరుగుతున్నది అని చెప్తున్నది. అనుభవ దృష్టితో చెప్పినప్పుడు రెండు స్వప్నములే, అతి శృతి రెండు స్వప్నములే అని చెప్పినప్పుడు రెండు లోపల జరుగుతున్నాయనా, దేని లోపల జరుగుతున్నాయంటే స్వాత్మని స్వరూపం యందు జరుగుతున్నాయని అర్థం, స్వరూపం యందు జరుగుతున్నాయని అర్థం. అలాగే ఇక్కడ సుషుప్తి స్వప్నమే అని ఎందుకు అన్నారు, కారణము జాగ్రత్త స్వప్నము అని రెండు స్వప్నాలకి అది కారణము అని లోకులు సుషుప్తి అని పేరు పెట్టారే, ఆ సుషుప్తి అని పేరు కూడా స్వప్నమే. అక్కడ అనుభవమే ఉన్నది, అనుభవమయందు రెండు అవస్థలు, అనుభవమును తెలియనప్పుడు అది సుషుప్తి అవస్థ, అనుభవమును తెలిసినప్పుడు అదే అనుభవస్వరూపమే ఆత్మస్వరూపమై ఉన్నది.
అనుభవం తెలియనప్పుడు అది బీజావస్థ, సుషుప్త అవస్థ, మాయాబీజము అని. అందువల్ల అది జాగ్రత్త స్వప్న దృష్టితో అది స్వప్నమే, అనుభవ దృష్టితో చూసినప్పుడు అది కేవలము స్వరూపము. జాగ్రత్త స్వప్నము ఆ అనుభవాన్ని పెట్టుకుని చూసినప్పుడు రెండు స్వప్నములే అయ్యున్నాయి. ఈ విషయాన్నే బృహదారణ్యకోపనిషత్తులో ఈ రకంగా చూపించింది. బుద్ధాంతే రత్వా చరిత్వా దృష్టైవ పుణ్యం చ పాపం చ పునః ప్రతి న్యాయం ప్రతియోన్యా ద్రవతి స్వప్నాంతాయైవ అని 4:3:17 బృహదారణ్యకుల్లో చూపించింది. బుద్ధ్యాంతే రత్వా చరిత్వా దృష్టైవ అని ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో జాగ్రత్త అవస్థ యందు బుద్ధ్యాంతే అని వాడతాడు బృహదారణ్యకుల్లో. బుద్ధ్యాంతే అంటే మెలుకువ అని పచ్చి తిరుగు మాట మాట. బుద్ధ్యాంతే అంటే మేలుకోవడం, మెలుకువ జాగ్రత్త అనే మెలుకువ. ఈ జాగ్రత్త ఈ మెలుకువ యందు ఏదైతే రమించి, అలాగే రత్వా రమించి చరిత్వా చరిస్తూ అయే చరిత్వా దృష్టైవ పుణ్యం చ పాపం చ పునః మరి పుణ్యము మరియు పాపము, పుణ్యము పాపము కూడా కేవలము చూచి ఎవరు? ఈ ఆత్మపురుషుడు. ఈ తానని అనుభవం, తానని అనుభవము ఏదైతే ఉన్నదో జాగ్రత్త అవస్థ యందు రమిస్తున్నట్లుగా సంచరిస్తున్నట్లుగా పుణ్యము పాపము రెండూ కూడా ఏవైతే ఉన్నాయో కేవలము చూచి, ఆ రకంగా చూసి ఏ రకంగా ఎట్లు తిరిగి వస్తాడో ఎక్కడికి ఎక్కడ తిరిగి అక్కడ స్వప్నము అంటాడు. స్వప్నానికి ఏ రకంగా తిరిగి వస్తాడు? స్వప్నం అంటే సుషుప్తి ఆ భాషల్లో. ఏ స్వప్నం అంటే అక్కడ సుషుప్తి. అక్కడ తిరిగి వస్తాడో ఎక్కడ తిరిగి వస్తాడు? సుషుప్తి యందు తన అనుభవం ముందు నిలిచిపోతాడో. బాగా ఎగురుతున్న గెద్ద ఎగిరి అలసట చేత మరలా ఏ రకంగా తన గూటికి చేరుతుందో ఆ రకంగా ఈ ఆత్మ, ఈ పరమాత్మ ఈ రకంగా తానే జాగ్రత్త అవస్థను సృష్టించి ఆ సృష్టించిన జాగ్రత్త అవస్థలో తానే రమించి తానే రమించిన వాడై చరిస్తూ చరిస్తున్నవాడై తానే పాపపుణ్యములు చూస్తూ ఆ పాపపుణ్యములు అంటక ఆ దాని యొక్క బురద అంటించుకోక మళ్ళా తన స్వరూపం యందు ఏ రకంగా నిలిచిపోతుందో అని దీనికి అర్థం. దీనికి శంకరాచార్యుల వారు అవతారికి రాశారు ఏంటంటే బుద్ధాంతైవ జాగ్రత్త స్థానాయ తస్మాత్ అసంగయేవ అయం పురుష. ఏమంటాడంటే ఇక్కడ బుద్ధాంతాయైవ జాగ్రత్త స్థానాయ తస్మాత్ అసంగయేవ అయం పురుష. బుద్ధాంతయ అంటే జాగ్రత్త అవస్థ, మెలకువ. మెలకువ స్థానం కోసం ఇక్కడ బుద్ధ జాగ్రత్త స్థానాయ జాగ్రత్త స్థానము కొరకు అని అర్థం. ఏ అంటే తస్మాత్ అసంగయేవ అయం పురుష. ఇక్కడ పురుషుడు ఎవడైతే ఉన్నాడో అతడు నిశ్చయంగా అసంగయేవ. ఏవంటే శబ్దము నిశ్చయార్థం. వాడు అసంగుడే, ఈ పురుషుడు అసంగుడే, జాగ్రత్త స్థానమందు ఈ పురుషుడు అసంగుడే. శంకరాచార్య వారి భాష్యం, జాగ్రత్త స్థానం యందు ఈ పురుషుడు అసంగుడే. ఏది స్వప్నే సంగవాన్ స్యాత్ కామీ తత సత్సంగజై దోషై బుద్ధాంతయ ప్రత్యాగతో లిప్యతే. ఏ రకంగా అంటే స్వప్నే సంగవాన్ స్యాత్ కామీ, స్వప్నమందు కామన కలవాడై అంటే కోరిక కలవాడి సంగము కలవాడైతే అది ఏది స్వప్నే సంగవాన్ శాత్ అంటే అయితే స్వప్నములో జాగ్రత్త మంచి బుట్టి అనమాట. స్వప్నమందు కామన కలవాడి అంటే కోరిక కలవాడి సంగము కలవాడు అయితే ఒకవేళ అయితే తత ఆ రకంగా అప్పుడు సత్సంగజై దోషై బుద్ధ్యాంతాయ ప్రత్యేకత అప్పుడు ఈ జాగ్రత్త పురుషుడు కూడా ఆయన సంగము వలన పుట్టిన దోషము చేత లేపాన్ని పొంది ఉండేవాడు అని. ఒకవేళ స్వప్న పురుషుడు జాగ్రత్త పురుషుడు మొదట ఏమన్నాడు జడ్జిమెంటు, జాగ్రత్త పురుషుడు ఎవడైతే ఉన్నా జాగ్రత్తని
చూస్తున్నప్పుడు ఎవడైతే ఈ పురుషుడు ఉన్నాడో నిశ్చయంగా అసంగుడు. ఇది ప్రతిజ్ఞావాక్యం, జడ్జిమెంట్. నిశ్చయంగా అసంగుడు. ఈయనకి సంగం ఉన్నదని నువ్వేమైనా దోషం పెట్టాలనుకుంటే, స్వప్న పురుషుడు ఎవడైతే ఉన్నాడో అతను కోరిక కలవాడై సంగము కలవాడై ఒకవేళ ఉన్నాడని చెబితే నువ్వు అప్పుడు మేము ఒప్పుకుంటాం జాగ్రత్త పురుషుడు కూడా సంగంతో కూడుకున్నవాడు అని. అంటే అర్థం ఏమిటి? స్వప్నము కలుగుతున్నప్పుడు స్వప్నము అనే దానితో ఏ రకంగా సంగము లేకుండా ఈ తానునే అనుభవం ఉన్నదో ఆ రకంగా జాగ్రత్తతో చూస్తున్నప్పుడు కూడా ఆ జాగ్రత్త ప్రపంచముతో సంగము లేకుండా ఈ అనుభవము ఉండనే ఉన్నది. అనుభవమైన ఈ తాను రెండు అవస్థలకి సంగము లేకుండా తనకు తానుగా ఉన్నది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, స్వప్నము అనేది కూడా ఆ పురుషుడి యందే కలుగుతున్నది, జాగ్రత్త అనేది కూడా ఆ పురుషుడి యందే కలుగుతున్నది. అంతేగాని ఈ సంకుచితమైన ప్రాంతంలో కాదు జరుగుతున్నది. ఆ పురుషుడి యందే స్వప్నము జరుగుతున్నది, ఆ పురుషుడి యందే జాగ్రత్త జరుగుతున్నది. దీనికి అవతారికలో చివరిది యథాసౌ స్వప్న సంగత్వాత్ స్వప్న సంగై దోషై జాగ్రత్తే ప్రత్యేకతో నా లిప్యతే. ఈ పురుషుడు ఎప్పుడైతే, ఈ పురుషుడు అంటే ఆత్మపురుషుడు, ఈ పురుషుడు ఎప్పుడైతే స్వప్నమందు అసంగుడై ఉన్నాడో, స్వప్నమందు ఏ రకంగా స్వప్నము ఆ పురుషుడి యందు తోచినప్పటికీ ఆ స్వప్నముతో సంగము లేకుండా అసంగుడై ఉండటం వల్ల జాగ్రత్తలో అవస్థకి తిరిగి వచ్చినవాడై, జాగ్రత్త అవస్థకి తిరిగి వచ్చినవాడై అంటే స్వప్నముతో సంగం ఉంటే స్వప్నంలో ఉండిపోతాడు అంతే కదండి. ఒక్క మంగళసూత్రం సంగం చేత మొత్తం వ్యవహారం అంతా జరిగిపోయి పిల్లలు మనవలు మునిమనవలు ఎంత జరిగిపోతుంది? ఒక్క సంగం ఉంటే చాలు, ఒక తాడు అనే సంగం చేత వ్యవహారం అంతా జరుగుతుంది. అలాగే సంగం అనే అభిమానము వాసన లోపల ఆ యొక్క భావం పూర్తిగా ఉన్నప్పుడు మొత్తము స్వప్నంలో ఉంటాడు. అందువల్ల స్వప్నముతో ఏ సంగమో లేనివాడై ఆ ఆత్మపురుషుడు, ఈ తానినే అనుభవమైన ఆత్మపురుషుడు తిరిగి జాగదవస్థకి వచ్చినవాడై ప్రత్యేకతో నలిప్యతే. జాగదవస్థకు వచ్చినవాడై స్వప్నము నుండి స్వప్నములోని స్వప్నమును యందు సంగముతో ఎట్టి లేపము ఏ రకంగా పొందడో, ఏ రకంగా పొందడో అదే రకంగా జాగ్రత్త వస్తు ఎందుకు కూడా ఈయన ఏ సంగముతోటి ఏ దోషముతోటి లిప్తుడు కాడు అని ఇక్కడ చూపించాడు. అందులో ఏ రకంగా కూడా పొందాడు అని అంటే అర్థం ఏమిటి? ఇక్కడ విశ్వతేజస్సులు రెండూ కూడా వేరువేరేనే కదా. ఏదైతే ఈ యొక్క మాండిక్యంలో విశ్వుడు తేజస్సుడు అని చెప్పాడు, వీళ్ళిద్దరు వేరువేరేనే కదా. స్వప్నము మెలకువ రెండు వేరువేరేనే. ఆ రెండు వేరువేరు ఎక్కడ తోస్తున్నది? దేహంలో కాదు. నేను ఇంత మీకు చెబుతున్నది ఏంటంటే, ఈ దేహంలో కాదు మెలకువ కలుగుతున్నా స్వప్నము కలుగుతున్నా, ఈ దేహంలో కాదు. ఈ దేహము కూడా మెలకువలో జరుగుతున్నది, మెలకువలో ఉన్నది. మెలకువ అనేది ఈ దేహంలో పుట్టడం లేదు, స్వప్నం అనేది ఈ దేహము లోపల పుట్టడం లేదు. ఎవరి ఎందు కలుగుతున్నది మెలకువ స్వప్నము? నేను అని తాననే అనుభవం ఎందు, తన అనుభవం ఎందు మెలకువ లేచి నిలిచి అడుగుతున్నది, తన అనుభవం ఎందు స్వప్నము లేచి నిలిచి అడుగుతున్నది. రెండిటికీ తన అనుభవమే కారణమైనది. ఈ అనుభవము స్వప్నము అనే దానితోటి సంగము కలిగి లేడు, జాగ్రత్త అనే దానితోటి సంగము కలిగి లేడు. రెండిటితో సంగము లేనివాడు కాబట్టి సుషుప్తిలో అతను ప్రజ్ఞానగనుడై ఉన్నాడు, ఏకాత్మ ప్రత్యయసారమై ఉన్నాడు, సర్వజ్ఞుడై ఉన్నాడు. ఏష సర్వజ్ఞ ఏష సర్వేశ్వర అంతే కదా, అందులో స్వరూపమే ఉన్నాడు అని అర్థం. ఈ రకంగానే ఆగమ ప్రకరణం, ఈ ఆగమ ప్రకరణంలో కూడా ఇందులో కూడా 1:14 స్వప్న నిద్రాయుతావాజౌ అని చెప్పాడు. అంటే విశ్వతేజస్సులు ఇద్దరు కూడా నిద్రతో కూడుకున్నవాళ్ళు. విశ్వతేజస్సులు స్వప్నం అంటే ఇద్దరు స్వప్నులు, రెండూ స్వప్నమని కదా అక్కడ చూపించాడు. స్వప్న నిద్రాయుతావాజ్య స్వప్నం అంటే జాగ్రత్త స్వప్నములు, జాగ్రత్త స్వప్నములు రెండు అక్కడ స్వప్నమని చూపించాడు కదా. అందులో చూపించి ఇద్దరు నిద్రతో కూడుకుని ఉన్నారు తెలియనప్పుడు, తెలిసినప్పుడు ఆయన జాగ్రత్త లేనివాడు స్వప్నము లేనివాడు తురియుడై ఉన్నాడు అని అక్కడ చెప్పాడు కదా.
ఈ రకంగా అందువల్ల ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే రెండవస్థలకి సమానమైన దేశకాలాదులు లేవు. రెండవస్థలు ఆరోపణ చెందడానికి సమానమైన దేశకాలాదులు లేవు. సమానమైన పదార్థము లేదు, సమానమైన మనస్సు లేదు. జాగ్రత్తగా ఆలోచిస్తే అనుభవ దృష్టితో ఏ అవస్థకి ఆ అవస్థకు కట్టుబడి మనస్సు ఉన్నది, ఏ అవస్థకి ఆ అవస్థకు కట్టుబడి దేశము ఉన్నది, ఏ అవస్థకి ఆ అవస్థ కట్టుబడి కాలము ఉన్నది అని ఈ ఒకే సమాన కాలంలో జరిగితే ఈ శరీరంలో జరిగింది అనడానికి. ఒకే సమాన కాలంలో అనుభవంతో చూచినప్పుడు ఒకే సమకాలంలో జరగటం లేదు. స్వప్నంలో ఉన్న దేశకాలాదులు ఇక్కడ లేవు, ఇక్కడున్న దేశకాలాదులు అక్కడ లేవు. ఈ రకంగా ఒకే కాలంలో జరుగుతుందంటే ఈ శరీరాన్ని పెట్టుకుని చెప్పినప్పుడు అది అనిపిస్తుంది, శరీర దృష్టి అనిపిస్తుంది. కానీ అనుభవ దృష్టితో చూసినప్పుడు సమాన దేశకాలాదులే దానికి లేవు. అందులో కాల దేశకాలాదుల్లో ప్రపంచం తోచటం లేదు. జాగ్రత్త స్వప్నాలు దేశకాలాదుల్లో జాగ్రత్త స్వప్నాలు తోచటం లేదు. జాగ్రత్త తోచినప్పుడు జాగ్రత్తలో దేశకాలాదులు తోచుతున్నాయి, స్వప్నము తోచినప్పుడు స్వప్నంలో దేశకాలాదులు తోస్తున్నాయి, దేశకాలాదులతో పాటు ప్రపంచం తోస్తున్నది. ఇంత జాగ్రత్త స్వప్నం ఎవరి ఎందుకు తోస్తున్నది? తానని అనుభవం ఎందు అని దీనికి అర్థమే ఉన్నది. ఓం సహనా వక్తు సహనో భనక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినా వహీతమస్తు మా ఉద్దేశావహి. ఓం శాంతి శాంతి శాంతి.